హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను బెండకాయ గుత్తి పులుసు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే బెండకాయ గుత్తి పులుసు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది రైస్లోకే కాదు, రోటీస్, చపాతి దేనిలోకైనా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. స్టవ్ పైన ముందుగా ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూను తాళింపు గింజలని యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి కొంచెం కలుపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగగానే 2 రెమ్మలు కరివేపాకును యాడ్ చేసుకొని ఈ తాళింపంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని 1-2 సార్లు అలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో బెండకాయలని నీట్గా వాష్ చేసుకొని 1 అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలో 1 పండు టమోటాని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని కూడా 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దానిలోకి 1 నిమ్మకాయ సైజు చింతపండుని నానపెట్టి జ్యూస్ తీసి 1 కప్ జ్యూస్ వరకు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ అంతా కూడా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత ఉంచి 5 మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కల్లా కూడా మూత తీసి చూస్తే మనకి బెండకాయ ముక్కలంతా బాగా ఉడికి ఉన్నాయి. చూడండి, ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోకి టేస్ట్కు తగినట్టుగా 1.5 స్పూన్ వరకు కూడా కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం అంతా ఈ పులుసుకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన గుత్తి బెండకాయ పులుసు రెడీ అయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.